अलवर ज़िले के भैंसा शहर के आराधना मल्टी स्पेशलिटी अस्पताल की जानिब से एक तहनीती तकरीब कल यानी 23 मार्च को आराधना आयुर्विया एम्पी थिएटर मंचरी गुट्टा में मुनाकिद की जा रही है। आराधना मल्टी स्पेशलिटी अस्पताल इंतज़ामिया की जानिब से गुजरात यूनिवर्सिटी से न्यूरोफिजिशियन कोर्स मुकम्मिल करते हुए गोल्ड मेडल हासिल करने वाले डॉक्टर श्रीनिवास अंदेलवर को कल तहनीत पेश की जाएगी। डॉक्टर श्रीनिवास हल्के मुधोल में उनकी तिबी खिदमात के लिए बेहद मशहूर हैं और वो आराधना मल्टी स्पेशलिटी अस्पताल में 5 साल बतौर फिजिशियन खिदमात अंजाम दे चुके हैं। आराधना मल्टी स्पेशलिटी अस्पताल के डॉक्टर्स ने गोल्ड मेडल हासिल करने पर डॉक्टर श्रीनिवास को दिली मुबारकबाद भी पेश की है। डॉक्टर राजा रेड्डी ने कल मुनाकिद की जाने वाली तहनीती तकरीब की तफसील बताई है। अंदर की नमस्कार, नैन डाक्टर राजा रेड्डी आराधना मल्टी स्पेषालिटी हास्पल बैंस डाक्टर श्रीनिवास अंदेवार सन्मा कार्यक्रम मैं रेप तेदी 23 मारच रोज सायंत्र 5 मैं आराधना आयुर्वेद वेलनेस सेंटर अरेंज सारे अंदर की मन मुदूर तालूका अंदर की सुपरचित सार दादापू 5 संवस मन को बैंस मुदूर काट्युनसी मैं सर्वीस अच्छा సారథి క్రిటికల్ కేర్ కానీ ఎమర్జెన్సీ సర్వీస్లో చాలా మంచిగా ఉన్నది. క్రానిక్ డిసీజర్స్ ఒక మంచి అంటే ట్రీట్మెంట్ అందిస్తుంది. సార్కు మన దగ్గర సర్వీస్ చేసి సార్ది ఒక కోరిక ఉండే ఒక డిఎం న్యూరో చేయాలని. ఆ కోరికతోనే అతను ఆల్ ఇండియా ఎంట్రన్స్లో మంచి మార్కులు తెచ్చుకొని మంచి అంటే ఇండియా లెవెల్లో ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్లో న్యూరో దానికి డిఎం న్యూరో గురించి అతను సెలెక్ట్ అయ్యి అక్కడ 3 సంవత్సరాలు మంచిగా కష్టపడి అక్కడ మంచి మార్పు తెచ్చుకొని యూనివర్సిటీలో అతను ఒకటి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇది మన అందరికీ ఒక మంచి అంటే గర్వకరమైన ఒక సందర్భం. దాని గురించి మనం ముదూరు తాలూకా తరఫున కానీ ఆరాధన మల్టీ స్పెషాలిటీతో మనం ఒక అతనికి సన్మాన కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాము. మీరందరూ సుఖ సన్మాన కార్యక్రమాలు పాల్గొనాలని నేను కోరుతున్నాను. శ్రీనివాస్ సారు ఇచ్చిన మన సేవలకు మనం మన వంతున మనం అతనికి ఒకటి సన్మానం మనం అందరం కలిసి చేద్దామని ఈ ఒక మంచి ఉద్దేశంతోనే మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. దీనికి అందరూ మీరు ఆహ్వానితులే. దాంతోపాటు ఇప్పుడు మన బైంసాలో ఉన్న పరిస్థితి ఏముందంటే మనకు ఇక్కడ హార్ట్ పేషెంట్ అంటే చాలా ఎక్కువ ఉన్నారు. బైంసా కానీ చుట్టుపక్కల కానీ మనకు ముదూరు తాలూకాలో ఓవరాల్ హార్ట్ అటాక్ కేసెస్ ఇట్లా ఎక్కువ ఉన్నాయి. హార్ట్ రిలేటెడ్ డిసీజెస్కి ఎక్కువ ఉన్నాయి. దీనికి ఇంతకుముందు మన బైంసాలో హార్ట్ స్పెషలిస్ట్ ఎవరు లేకుండా అయితే ఈ దృష్టిలో పెట్టుకొని మన ఆరాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు సుఖ మనం ప్రజల సేవల కోసం అంటే ప్రజల అవసరాలు బట్టి మనం ఇప్పటిదాకా మనం ఇక్కడ మన సేవలు అందించినాం. బైంసాలో ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒక మనదే. ఫస్ట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మన దగ్గరనే వచ్చింది. ఫస్ట్ ఐసీ సెటప్స్ ఒక విత్ వెంటిలేటర్ సపోర్ట్ మన ఆరాధన హాస్పిటల్ శ్రీనివాస ఆధ్వర్యంలో మనం నడిపించాము దాదాపు 5 సంవత్సరాలు. ఇప్పటి సుఖ కంటిన్యూ అవుతున్నది.